రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకు ఒక సంఘటన, గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణాలు, దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 అయినా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతుంది. కనీసం ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది, క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటాము అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకు వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం, అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు. అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు 3 దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు, మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ కానీ స్పందించిన పరిస్థితి. ఆ దాన్ని అలసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి. హోమ్ మినిస్టర్ గారు అయితే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకి అటెండ్ అయ్యారు. కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు లా అండ్ ఆర్డర్ ఇంతగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. వీళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులు చేద్దాము, వాళ్ళ బిల్డింగ్స్ లాంటివి ఎలా కూలగొడదాము, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడదాము, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, మాజీ మంత్రుల మీదో, ఎమ్మెల్యేల మీదో ఏ విధంగా కేసులు పెడదాము అన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప